పోతే కాదమ్మా అందంగా ఉంది. కింద పడే పడే. ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు? నేను చూసేవన్నీ నాకే సొంతం. వాటి మీద మరెవరైనా ఆశపడితే ఏమిటి? ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి? పరిస్థితి ఏమిటి? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు. నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు, కానీ ఈ నీలాంబర్ అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. ఏడ్చి కాళ్ళు అసెంచి ఏడకుండా పెట్టు. నేను మీకు నచ్చానా? Yes or no? మన ఇద్దరు ఎక్కడికైనా లేచిపోదామా? ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చాక మంచి జాబ్ కోసం ట్రై చేస్తా. నైస్. చెప్పు ఎక్కడికి? ఆల్ ఓవర్ ది వరల్డ్? అంత లేదు, అందుకే చిన్న ట్రిప్ అన్నా. మతి తప్పినదా? మతం ఎక్కినదా? చూడండి సార్, మన సూపర్ స్టార్ కుమ్మేస్తున్నారు వన్ సైడ్ ప్యారు. నువ్వు మనిషా దేవా? ప్రశాంతంగా తినేవరా? ఇంకా జాగ్రత్త తిడలా, వరదిడలా, అంటిపొట్టి తిడలా, పప్పుసారి వేసుకోలా, అప్పుడే చెప్పేస్తావరా? తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. అవడు పడితే ఆడు పొట్టాడు, పొట్టాడు అంటే కొట్టలోడ తీసుకోడదా? చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పవర్ అయినా నేను దిగినంత వరకే. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. వన్ వే ట్రాఫిక్, విను. పోలీస్ అంటే పొగరు, అది చాలా ఉంటుంది. మనీ వాడతావో, మనుషుల్ని వాడతావో, కాళ్ళు పట్టుకుంటావో, కాళ్ళను పట్టుకుంటావో, పక్కలేస్తావో, పైరవీలే చేస్తావో, నా కొడక ఏం చేస్తావు? నీకు స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు, మొన్న సంగీత్లో తిన్నావు. నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, నిన్న క్రికెట్ లో కావాలని ఓడిపోయావు. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, మన అభిప్రాయాలు, ఆలోచనలు, టేస్టులు అన్ని ఒకటే అయితే నాకింత కోపం వస్తుంటే నువ్వెంత కూల్ గా ఎలా ఉంటావు? నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. ఏమి చేశాడా? కొన్ని కాళ్ళు పట్టుకోపోయావా? మ్యాగీ రాస్కల్ వాడు నన్నంత మాటలుంటుంటే రెండు పికాల్సింది, పోయి సారీ చెప్తావా? నీకు స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు, మొన్న సంగీత్లో తిన్నావు. ఓడిపోవడం ఇష్టం ఉండదు, నిన్న క్రికెట్ లో కావాలని ఓడిపోయావు. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, మన అభిప్రాయాలు, ఆలోచనలు, టేస్టులు అన్ని ఒకటే అయితే నాకింత కోపం వస్తుంటే నువ్వెంత కూల్ గా ఎలా ఉంటున్నావు? నీ తప్పు లేకుండా నువ్వు సారీ చెప్పావు, ఈ రోజు చెప్పావు. దిస్ ఇస్ నాట్ యూ వికీ, నాట్ యూ. మళ్ళీ చాలా సార్లు బాధ పెట్టాను కదా. పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. గబ్బర్ సింగ్ సినిమా చూసావని అడగకూడదురా? ఎన్నిసార్లు చూసావని అడగాలి. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఈ పొగరు క్యాలిక్యులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడు ఇవే? దాన్ని నా పొగరు ఒప్పుకోవాలి కదా. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా.